హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పూరా భారత్ చైనా మధ్య దాదాపు మూడున్నర వేల కిలోమీటర్ల అత్యంత కఠినమైన వివాదాస్పద సరిహద్దు ఉంది దాని గురించే సయోధ్య సయోధ్య దిశగా మరి ఏంటి ఈ సయోధ ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ప్రధాని నరేంద్ర మోదీ బ్రిక్స్ సదస్సుకు బయలుదేరడానికి ఒక రోజు ముందు భారత్ చైనా సరిహద్దులో ఉద్రిక్తతలను తగ్గించే దిశగా ఓ అడుగుపడింది మంచిదే ఇది మన అందరికి సో వాస్తవాధీన రేఖ వద్ద బలగాల ఉపసంహరణకు సంబంధించి ఇరు దేశాలు ఓ ఒప్పందానికి వచ్చాయని ఎల్ఏసి వద్ద మళ్లీ గస్తీ ఆరంభమవుతుందని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ప్రకటించారు అనేక వారాలుగా రెండు దేశాల మధ్య జరుగుతున్న చర్చలు ఫలించి ఈ బలగాల ఉపసంహరణ నిర్ణయం జరిగిందని నాలుగేళ్లుగా రగులుతున్న సరిహద్దు సమస్య పరిష్కారానికి మార్గం సుగమం అయిందని అన్నారు ఆయన దౌత్య సై సైనిక మార్గాల్లో రెండు దేశాల మధ్య చర్చోపచర్చలు జరిగాయని ఒప్పందం నిజమేనని చైనా మంగళవారం ధృవీకరించింది చైనా మంగళవారం ధృవీకరించడం అంటే ఒక రకంగా వాళ్ళు మరి మరి ఆడ మన మూడున్నర వేల కిలోమీటర్ల సరిహద్దుల్లో చైనా దాదాపు అప్పుడప్పుడు అప్పుడప్పుడు కవిపు చర్యలు చేసి కొంచెం ఆక్రమించుకున్న మాట వాస్తవం అని కొందరంటారు లేదు మేము తిప్పికొట్టినామని ఇటు ప్రభుత్వం చెప్తుంది మోదీ ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా మరి అక్కడ ఏం జరుగుతుందో తెలియదు కొంత అయితే అంటు చెప్తుంటారు చైనా కొంచెం కొంచెం ఆక్రమించుకొని అక్కడ పల్లెల్ని ఏర్పరచుకుంది మిగతా అక్కడ జనసంచారం ఎక్కువ పెంచింది భారీగా బలగాల మోహరింపు చేసుకుంది సరిహద్దుల్లో అని చెప్తుంటారు మరి అది ఎంతవరకు నిజం మనకు అది తెలీదు వీడియోస్ చూస్తుంటే తెలుస్తుంది మరి అంతే సరిహద్దుల్లో తిరిగి ప్రశాంతత నెలకొంటుందంటే ఖచ్చితంగా స్వాగతించవలసిందే రెండు వేల ఇరవై గల్వాన్ లోయ ఘర్షణ రెండు దేశాల మధ్య వైషమ్యాలను పెంచింది కల్నల్ సంతోష్ బాబు సహా ఇరవై మంది భారత్ సైనికులు మరణించారు మీకు రెండు వేల ఇరవై గల్వన్ లోయ ఘర్ష ఘర్షణ గల్వన్ లోయ ఘర్షణ రెండు వేల ఇరవైలో జరిగింది ఇది చాలా దారుణమైన ఘర్షణ ఏంటంటే రెండు దేశాల ఒప్పందం ప్రకారం అక్కడ ఆయుధాలు ఇలా ఆయుధాలు అంటున్నావు సారీ బాంబు బాంబుకు సంబంధించి గన్సు మిగతా బాంబులు ఏ వేసుకోవద్దు ఏమన్ ఏమున్నా మనుషులు మనుషులు నిల్చోవాలి బార్డర్ దగ్గర ఎలాంటి మహరణ ఆయుధాలు పట్టుకోవద్దు కానీ ఈ ఘర్షణలో ఏం జరిగిందంటే కవ్వింపు చర్యల వల్ల అప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఒక ఒప్పందం జరిగిందనమాట అంటే ఎలాంటి తుపాకులు పేలుడు పదార్థాలు ఉపయోగించొద్దు అనమాట ఆ ఉపయోగ ఆ ఒప్పందం అట్లా చెప్పడం వల్ల ఏం జరిగిందంటే అక్కడున్న సైనికులు బార్డర్లో ఉన్న సై సైనికులు భారత్ చైనా బార్డర్లో ఉన్న సైనికులు ఎలాంటి పెళ్ళుడు పదార్థాలు తుపాకులు వాడదు సో అప్పుడు ఈ గొడవ జరిగింది ఈ ఏ గొడవ అంటే ఇది గల్వాన్ ఏ ఘర్షణ రెండు వేల ఇరవైలో జరిగింది కానీ సైనికులు ఘోరంగా దాడి చేసుకున్నారనమాట అటు చైనా సైనికులు మన భారత సైనికులు పిచ్చి కొట్టుడు కొట్టుకున్నారు అంటే కర్రలతోటి రాళ్లతోటి విపరీతంగా కొట్టుకున్నారు మన వాళ్ళు చాలామంది చచ్చిపోయారు వాళ్ళ వాళ్ళు చచ్చిపోయారు కానీ అధికారిక లెక్కల ప్రకారం తక్కువ చెప్పారు ఆ టైంలో ఎంత చెప్పారు అంటే ఆ సంఖ్యలో నిజం కాదంటే చైనా వాళ్ళైతే మేము ముగ్గురమే చచ్చిపోయినాం మా వాళ్ళు ముగ్గురే చచ్చిపోయారు ఎక్కువ చచ్చిపోలేదని మన భారత్ మన భారత్ వాళ్ళు ఏమంటున్నారంటే అదంతా తప్పు లెక్కలు వాళ్ళు బయటికి పెడతలేరు వాళ్ళ పరువు పోతుందని ఆ టైంలో అని వాళ్ళు మనోళ్ళు అయితే పాపం మన కల్నలు సంతోష్ బాబు ఇంకా ఇరవై మంది కళ్ళం సంతోష్ బాబు ఇరవై మంది సైనికులు చనిపోయారు ఆ ఘర్షణలో సో దారుణమైన అంటే తుపాకు లేవు బాంబు లేవు కర్రలతోటి ఇష్టం ఉన్న రీతిలో కొట్టుకున్నారు సైనికులు సో అది రెండు వేల ఇరవైలో జరిగింది ఇంకా ఈ విషయం చాలామందికి పెద్దగా తెలియదు అంటే మీడియాలో ఉన్న వాళ్ళకి తెలుసు కానీ ప్రజలకు పెద్దగా తెలియదు ఈ విషయం గురించి రెండు వేల ఇరవై ఒకటిలో ఉత్తర సిక్కింలో మరుసటి ఏడాది తవాంగ్ సెక్టార్ హరిహద్దులో ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణలు జరిగాయి రెండు దేశాలు రేఖ వెంబడి భారీగా స్థాయిలో బలగాలను మోహరించడంతో ఉద్రిక్తలు పెరిగాయి భారత్ చైనా మధ్య దాదాపు ఇది మనకు తెలిసిందే భారత్ చైనా మధ్య దాదాపు మూడున్నర వేల కిలోమీటర్ల అత్యంత కఠినమైన వివాదాస్పద సరిహద్దు ఉంది అంటే వైషమ్యాలు హెచ్చుతున్న కొద్దీ ఉభయ దేశాలు సరిహద్దులు వెంబడి రోడ్లు వంతెనలు నిర్మిస్తూ పోతున్నాయి ఏకంగా చైనా కొత్త గ్రామాలని స్థిరపరుస్తుందంట మనం మాట్లాడుకున్న విధంగా ఈ మూడున్నర వేల కిలోమీటర్ల పొడవునా చైనా తెలివి ఏం చేస్తుందంటే వంతెనలు నిర్మిస్తుంది అనమాట వంతెనలు నిర్మిస్తుంది ఇంకా రోడ్లు రోడ్లే రోడ్లు వేసుకొని సరిహద్దు పక్కనే రోడ్లు వేసుకోవడము వంతెనలు నిర్మించుకోవడం అటు ఇటు అంటే అలా వంతెనలు నిర్మించినట్టు నిర్మించి మెల్లగా మన భారత్ భూభాగాన్ని ఆక్రమించుకోవడం అనమాట ఇది పరిస్థితి కొన్ని ఏరియాలు అయితే ఏకంగా గ్రామాలనే స్థిరపరిచిందంట చైనా కానీ మరి ఈ విషయాలన్నీ బయటికి రాలేదని విపక్షాలు అయితే ఆరోపిస్తున్నాయి పెద్ద ఎత్తున ఎందుకంటే విపక్షాలు పెద్ద ఎత్తున ఎందుకు ఆరోపిస్తున్నాయంటే ఇక్కడ ఉంది మ్యాటర్ ఇచ్చి రీడా చైనా ఎన్ని వీరంగాలు వేసినా సరిహద్దు వెంబడి అనేక చొరబాట్లకు పాల్పడినా కొద్ది కొద్దిగా మన భూభాగాన్ని మింగి వేసినా భారత ప్రభుత్వం దేశ ప్రజలకు నిజాలు తెలియనివ్వలేదని చట్టసభల్లో చర్చకు మోకాలు అడ్డు మోకాలు అడ్డుతూ విపక్షాలు నోరుముయించే ప్రయత్నం చేసిందని దాని విమర్శ చైనా చాలా వరకు మన భారతదేశ సరిహద్దులో మన భారతదేశ భూభాగాన్ని ఆక్రమించింది అనే మాట వాస్తవాన్ని విపక్షాలు ఆరోపిస్తున్నాయి చట్టసభల్లో ఈ మ్యాటర్ లేవనెత్తాలి అని వీళ్ళు అనుకున్నప్పుడల్లా వీళ్ళ నోర్లు మూంచి వేసే ప్రయత్నం చేసిందంట ప్రభుత్వం ఇదెవరు విపక్షాలు అంటున్నాయి మరి ఇప్పుడు ఏం జరుగుతుందో అంటే ఇక ఇకనైనా ఇక్కడైనా సాయుధ్య దిశగానే ఉంది కదా సాయుధ్య దిశగా అయితే వెళ్తున్నారు ఇక చివరి మ్యాటర్ చూద్దాం చైనా చొరబాట్లు దుందుడుకు వైఖరి కారణంగా ఇప్పటికే మనకు జరిగిన నష్టాన్ని ఈ ఒప్పందం ఏ మేరకు పూడుస్తుందో దురాక్రమించుకున్న ప్రాంతాల నుంచి అది ఎంత మేరకు వైదొలుగుతుందో చూడాలి అన్ని పాయింట్ల నుంచి చైనా వెనక్కు తగ్గి గతంలో మనం గస్తీ తిరిగినవన్నీ తిరిగి దక్కడం ముఖ్యం ఉత్తర లద్దాఖ్లోని టెప్సాంగ్ ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఇది లద్దాఖ్ లద్దాఖ్ చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట మన సౌత్ నుంచి బైక్ మీద వెళ్తారు లద్దాఖ్కి రాయల్ ఎన్ఫీల్డ్ కొంతమంది మంచి మంచి కార్లు పెద్ద పెద్ద కార్లు కొండల మీద తిరిగే కార్లు వీటి మీద ఇక్కడి నుంచి అక్కడికి లద్దాఖ్కి టూర్కి వెళ్తారు కొందరు సింగిల్గా వెళ్తారు కొందరు ఫ్యామిలీతో కొందరు ఫ్రెండ్స్ ఇట్లా అంత మంచి బ్యూటిఫుల్ ప్లేస్ దాని గురించే ఇంత కూడా ముఖ్యంగా ఎంతో కొంత లద్దాఖ్లోని డెప్సాంగ్ దక్షిణంలోని డెంచోక్ వంటి ప్రాంతాల్లో పెట్రోలింగ్ హక్కులు వస్తే సైనిక పరంగా మనకు ఎంతో ఉపయోగం అంటే చైనా ఏదైతే భూభాగం ఆక్రమించుకుందో అది మనకు తిరిగి ఈ ఒప్పందం ప్రకారం ఇప్పుడు ఏదైతే కొత్తగా సయుధ దిశగా ఇప్పుడు భారత్ చైనా మధ్య మంచి ఒప్పందాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది మరి దాంట్లో మరి చైనా భూభాగం ఆక్రమించుకుంది మళ్ళీ తిరిగి మనకిస్తే బాగుంటుంది అని వీళ్ళందరూ కోరుకుంటున్నారు అది జరిగే పనేనా మరి అలా జరిగితే మాత్రం నిజంగా ఒక రకంగా గ్రేట్ ఈ ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు మళ్ళీ మనం మన భూభాగాన్ని తిరిగి ఎంతో కొంత కొంతైనాది మన భూభాగమే కదా మన భారతదేశమే కదా అది విషయం సో చివరిగా ఇక మనం మాట్లాడుకుంటే ఈ ఒప్పందం కుదిరినంత మాత్రాన రెండు దేశాల మధ్య సయుద్ధ ఏర్పడినట్టు సత్సంబంధాలు నెలకొన్నట్టు కాదు రెండు దేశాల మధ్య అవిశ్వాసం ఉన్నంతకాలం ఉభయ పక్షాలకు ఏకాభిప్రాయం లేని వేల కిలోమీటర్ల సరిహద్దుల్లో అవసరమైనప్పుడల్లా అగ్గి రాజేయగలిగే అవకాశం ఎప్పుడూ ఉంటుంది సో ఏంటంటే ఆ ప్లేస్ అలాంటిది అన్నమాట మూడున్నర వేల కిలోమీటర్ల మంచి సరిహద్దు భారత్ చైనా మధ్య సో అక్కడ ఏంటంటే ఈ ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య ఈ విషయం మీద ఈ ఒప్పంద ప్రకారం సైద్య కుదిరినట్టు ఇప్పటివరకు అయితే బాగానే అనిపిస్తుంది కానీ రానున్న రోజుల్లో మళ్ళీ కవ్వింపు చర్యలు వస్తాయి అంటే కవ్వింపు చర్యలు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే కలనల్స్ ఉన్నారో అక్కడ సైనికులు ఉన్నారో ఏదో ఒక చిన్న విషయం మీద మళ్ళీ కవింపు చర్యలు వస్తే మొత్తం ఒక్క ప్లేస్లో స్టార్ట్ అయితే మొత్తం మూడున్నర వేల కిలోమీటర్ల దూరం మళ్ళీ చిన్న చిన్న గొడవలు స్టార్ట్ అవుతాయి అన్నమాట ఇది పరిస్థితి మరి అక్కడ ఉన్నది దీన్ని ఏ విధంగా మరి సెట్ చేస్తారో చూద్దాం అప్పటివరకు అయితే చూస్తు ఉండండి పూరా లోకల్ యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్